హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ప్రేమ ఎవరినైనా మార్చగలదు. ఒక మనిషిని మంచివాడి నుంచి చెడ్డవాడిగా మార్చగలదు, అలాగే చెడ్డవాడి నుంచి మంచివాడిగా కూడా మార్చగలదు. ఎలా అయినా మార్చగలదు. బట్ వీళ్ళ ప్రేమ సయ్యద్ని మంచివాడిగా మార్చిందా లేదా చెడ్డవాడిగా మార్చిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఆయేష ఆలం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనల్ని అలరిస్తున్న సయ్యద్ అండ్ ఆయేష ఉన్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే సయ్యద్. నమస్తే ఆయేష, ఎలా ఉన్నారు? బాగున్నారా? జస్ట్ నేను ఇప్పుడు ఇంట్రోలో మాట్లాడినట్టు తన ప్రేమ నిన్ను మంచివాడిగా మార్చిందా లేదా చెడ్డవాడిగా మార్చిందా? మంచివాడిగా మార్చింది. మంచివాడిగానే మార్చింది. ఓకే, ఫస్ట్లీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని నాకు కూడా ఉందన్నమాట. కాకపోతే కొంచెం సస్పెన్స్ పెట్టి కొంచెం ముందు తెలుసుకుందాము. ఫస్ట్ అయితే అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఏం చదువుకున్నారు, మీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాది వికారాబాద్ అక్క, అంటే మా ప్రాపర్ ఫతేనగర్. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఫతేనగర్లో ఉంటుండే. కొంచెం వేరే ఇష్యూల వల్ల ఇంకా వికారాబాద్ కి షిఫ్ట్ అయిపోయినాం. ఫ్యామిలీ మొత్తం వికారాబాద్ లో ఆలంపల్లి, ఆలంపల్లి అక్కడ దర్గా ఆలం సయ్యద్ బాబా అని చెప్పి దర్గా అక్కడ పుట్టినా అని ఆ దేవుని పేరు నాకు పెట్టిరాలి. అక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడ 2009 మళ్ళీ హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయినాం. అంటే అది విలేజ్, పెద్దగా చదువుకోలే, పెద్దన్న కానీ మేము ఎవ్వరం కానీ సరే పెద్దగా చదువుకోలే. సో అట్లా అని చెప్పి మమ్మీ ఏం చేసిందంటే వద్దు ఇక్కడ ఉంటే ఇదే అవుతుంది, ఎర్రమట్టిలో మనం ఏం చేయలేము అక్కడ. ఇక్కడ మళ్ళీ మా చుట్టాలందరూ హైదరాబాదే కదా, సో అట్లా అని చెప్పి 2009 ఇక్కడికి వచ్చేసినాం అక్క మేము. 2009 చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే మేము మాది మా అమ్మమ్మ వాళ్ళ గల్లి వీళ్ళ గల్లి ఆపోజిట్. ఓహో, దగ్గర దగ్గరే. దగ్గర దగ్గర కాకపోతే వీళ్ళ తాత భయానికి మేము అటు పోకపోతుండే. వీళ్ళ తాత ఫుల్ సీరియస్ క్యాండిడేట్ జరా, అయితే పోకపోతుండే నార్మల్ గా అట్లానే. తర్వాత మేము రూము అంటే ఫస్ట్ నెంబర్ అంటే 2 నెంబర్ 13 నుంచి 2 నెంబర్ 3 వెళ్ళినాం మళ్ళీ. అంటే కొంచెం వీళ్ళ ఇంటి సైడ్, వీళ్ళు కూడా అప్పటికి అది వీళ్ళకి ఓన్ హౌస్ ఉండే, అది సేల్ చేసి వీళ్ళు రెంట్ హౌస్ కి వచ్చేసారు. ఇంకా అట్లా అట్లా ఐ కాంటాక్ట్ అట్లా ఫస్ట్ లో స్టార్టింగ్ లో మేడం దేగలే నన్ను. అంటే నేను ఏం చేస్తున్నా అంటే వీళ్ళ ఇంటి ముందట్నే ఇంకా చిల్లర వేషాలు వేసుకుంటా అందరు. మీ ఇంటి చుట్టూరా? అంటే ఇన్నర్ ఫీలింగ్ లేమని తిట్టుకునేదానివి. అంటే అప్పుడు అప్పుడే నేను 2016-2017 లోనే ఆయుష్ ఉంటుండే మందు బాగా తాగేవాడివి అప్పటి నుంచి ఫుల్. నా ముందు ఇట్లా నార్మల్ గా గల్లి ఉంటది, అక్కడే నించోని అక్కడే తాగేస్తుండే. ఇంత చిల్లర ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనే ఫీలింగ్ లో ఉండే. సో అప్పుడు అంత పట్టించుకోలేదు. బట్ ఎలా స్టార్ట్ అయింది మరి మీ ఇద్దరికి? అది అయిపోయిన తర్వాత ఇంకా మేము మా తాత ఎక్స్పైర్ అవడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల వెళ్ళిపోయినాము. విలేజ్ వెళ్ళిపోయిన తర్వాత వేరే ఫ్రెండ్ వచ్చి ఇట్లా నీకోసం ఇంత ఇది చేసిండు, నువ్వు పట్టించుకోవట్లేవు అని ఇంత సఫర్ అయినాడు. అంటే నేను ఇప్పటికీ అట్లా అంటే ఈమె వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అదే మైకంలో నారే వెళ్ళిపోయింది రాబోయ్ అని చెప్పి, అంటే వేరే ధమాక ఏం లేదు. ఇంకా అప్పుడు ఈమె పోయిన తర్వాత ఇంకెక్కువ తాగుతుండే నేను. అప్పుడు ఎట్లాంటి ఇంట్లో మాట వినకపోతుండే అక్క, అసలు సరే చెప్పినా సరిపో అట్లా అంటే ఆవారాలా ఆవారాగా. మధ్యాహ్నం 2 గంటలకి బయటికి వస్తే మళ్ళా మబ్బులు వస్తుండే 5:30-6 గంటలకి. అందరూ చిప్పుడు కట్ట అయితే ఉడిసే టైమా నేను ఇంటికి పోతుండే, మొత్తం బయటనే ఉంటుండే. ఇక సరే అని చెప్పి ఈమె వెళ్ళిపోయింది అటు చేసి ఇలా ఫ్రెండ్ కాంటాక్ట్ అయితే ఆమె ఒకసారి మాట్లాడిపించి. అప్పుడు కూడా ఎట్లా అంటే లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ వచ్చిందా, లాక్డౌన్ కి ముందు నేను ఎక్కడంటే మన అన్న వాళ్ళు అప్పుడు అదిరింది షో చేస్తారు భాస్కర్ అన్న సద్దం అన్న వాళ్ళు, నేను వాళ్ళతోటే ఉన్నా, వాళ్ళ ఫ్లాట్ లోనే ఉన్నా నేను, వాళ్ళతోటే ఉన్నా. అయితే ఇట్లానే నేను మెసేజ్ చేసిన అంత అయిపోయి అంటే నైట్ కూర్చొని నేను అప్పుడు వేరే బ్యాచ్ తోటి వెళ్ళిన ఇక్కడనే ఇసుగుడల్నే వేరే దగ్గర రూమ్ లో కూర్చొని తాగినాం అంత అయిపోయింది. నేను వెళ్ళి అనుకున్నా నేను రిక్వెస్ట్ నాకు అటు నుంచి వచ్చింది, నేను పెట్టాలి అటు నుంచి వచ్చింది. అంటే ఫ్రెండ్ త్రూ అట్లా చెప్పేటప్పుడు నిజంగా ఎంతగానో సఫర్ అయ్యాడా అన్న కోసం డ్రెస్ ఓకే ఫైన్ ఒకసారి అయితే మాట్లాడితే తెలుస్తుంది కదా, ఇంకా నీ మైకంలోనే ఉన్నాడు అంటే ఓకే సరే ఒకసారి కాల్ చేసి మాట్లాడదాము, అందులోంచి బయటికి రానంటే వద్దు ఇప్పుడు అది అని చెప్పేసి మాట్లాడదాము అన్న ఇంటెన్షన్ తో ఫాలో చేస్తే అప్పటికి మా ఫ్రెండ్ అయినా మాట్లాడుకుంటున్నా. అంటే తంది లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అనేది అట్లా అయిపోయింది అక్క. ఇక అయిపోయిన తర్వాత ఇక మాట్లాడుకుంటా నేను ఒక క్వశ్చన్ అడిగా లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అని. అప్పుడు ఎట్లా అంటే వీళ్ళ గల్లి దగ్గర నేను ఎట్లా అంటే మీకు సెక్యూరిటీ గార్డ్ లేకుంటుండే, రాత్రి వీళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళు నార్మల్ బయట కూర్చుంటారు కరువుల పైన
నేను మళ్ళీ ఇటు సిగరెట్ తీసి పొగైటు ఉంటుండే. కాకపోతే అక్కడనే ఉంటుండే, ఈమె ఇంట్లోకి పోయేదాకా అట్లనే ఉంటుండే. ఈమె పైకి ఇట్లా వచ్చిందంటే గల్లీలో చిన్న చిన్న పిల్ల ఇలా తమ్ముడు నా వెనకనే ఉంటుండే. చిన్నగా ఉండేవాడు అప్పుడు, చాలా చిన్నగా ఉండు అన్న 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 అనుకుంటే మా దోస్తులు ఎక్కిరిస్తుండే వాళ్ళ తమ్ముడిని. ఏ అన్న కాదు రే బాబాయ్ తండ్రి అంటే, రే గమ్మనుండరా లేనికొని పెంటలు అయితే మళ్ళీ అని చెప్పి వాళ్ళని ఇటు మేనేజ్ చేసుకుంటా చేసుకుంటా ఇలా మమ్మీ కొంచెం నాతో మాట్లాడుతుండే అప్పటికి, చిన్న 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 అని చెప్పి మాట్లాడుతుండే. కాకపోతే ఇదంతా తెలియదు, తెలుసు ఒప్పుకుంటారు తన్ని వెళ్ళగొడుతున్నప్పుడు. అప్పుడు వీళ్ళ ఇంటికి పోతుండే నేను వీళ్ళ డాడీతో అట్లా మాట్లాడు అంటే నార్మల్ గా మాట్లాడు, తెలియదు ఇదంతా అట్లా అట్లా. ఇక విలేజ్ కి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళకేం తెలుస్తుంది నాకు, ఇంకా అప్పటికి తెలీదు. నేను విలేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా గురించి మొత్తం క్లారిటీగా ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పడం వల్ల ఓకే ఇంకా అట్లా ఉండడం ఎందుకు అంటే నా వల్ల ఎందుకు తను సఫర్ అవ్వడం అన్న దాంతో ఫాలో అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నావా? అనుకున్నా కాలే, అది నేను అయస్కాంతం పెట్టి గుంజేసిన నాది అట్లా అయిపోయింది. దాని తర్వాత మేము రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా డీప్లోకి వెళ్ళిపోయినాం అక్క, కాల్ మాట్లాడడానికి చాలా అంటే చాలా డీప్లా, చాలా అంటే కొంచెం మేమే కొంచెం అటెండ్ చేసే చేతులు గీతులు మొత్తం పోసేసుకుంటాడు సర్కిట్లా. ఓకే మొత్తం అవే ఉంటాయి చేతులకి. ఓ గాడ్ ఓకే చేతులకి ఇది వీడేమో 9 కుట్లు ఉంటాయి, ఏళ్ళు మొత్తం ఇట్లా ఊసిపోయిన ఉండే. అంటే నేను దాగిన సీసా నాకు కోపంలో కొట్టేసిన ఇట్లా మందు బాటిల్ కోసేసి ఇక్కడ వెళ్ళిపోయిన ఉండేది. లాక్డౌన్ టైంలో హాస్పిటల్ అన్ని బంద్ ఉండే, నేనేమో చేయబట్టుకోలేదు. అంటే ఆ సిచువేషన్ రావడానికి ఏంటి రీజన్? రీజన్ అంటే ఒక మ్యారేజ్ కి వచ్చిన మామ ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత తను ఏమన్నాడు అంటే నార్మల్ గా ఫ్యామిలీ కొంచెం మమ్మీ డాడీ డిస్టర్బెన్సెస్ వల్ల మ్యారేజ్ చేసేస్తాం నీకు అట్లా ఇట్లా అంటే బై మిస్టేక్ తనతో నేను డిస్కస్ చేసిన ఇట్లా అంటున్నాను మరి ఇట్లా అని చెప్పేసి అంటే నేనేమన్నా అంటే వద్దు నువ్వు ఇమీడియట్లీ ఇప్పుడు ఏడున్నావు చెప్పు నేనైనా వస్తా, లేకుంటే నేను ఇంటికి వెళ్ళిపో ఇట్లా వెళ్ళిపోతావు నాకు తెలియదు నువ్వు ఫస్ట్ ఆడికి వెళ్ళి. ఇప్పుడు అక్కడ ఉంటే ఇంకా మాట మాటలా ఎవరినొకరిని అంటిస్తే నేను ఆగమవుతాడు, నా బాధ నాది. పోపు అంటే సరే వద్ద నేను బోను అని చెప్పింది. అప్పటికి నేను మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నా, అప్పటికి తీసుకొచ్చి నేను మందు అంటే ఈమెకి నేను మందు మానేసిన అని చెప్పిన అప్పటికే. కానీ నేను డైలీ తాగుతా, ఆమెకు తెలియదు సిగరెట్ తాగుతా మందు తాగుతా. సిగరెట్ మందు రెండు అలవాటు అక్క, పాన్ తింటా నేను పాన్ తింటా. ఆమెకి ఏం తెలుసు అంటే సిగరెట్ మందు అట్లాంటి ఏం తాగలేడు అని చెప్పి తెలుసు. మ్యారేజ్ కాక ముందు నేను అట్నుంచి మేము కల్వానికి వస్తుండే, నాకు మధ్య మధ్యలో కల్వానికి వస్తుండే. ఆ 2 డేస్ ఏం తినకుండా ఏం తాగకుండా అట్లానే ఉంటుండే. మమ్మీ నువ్వు వచ్చినావు కదా ఇప్పుడు వచ్చినావు ఖుషిలో ఒక్క సిగరెట్ తాగుతానే అని చెప్పి ఆమె ముందు ఒక్కరో సిగరెట్ అని చెప్పి ఆ ఉన్నంత సేపట్లో డబ్బా సిగరెట్లు తాగేమనుకుంటుండే. అబ్బా ఎంత బాగా మారిపోయిండు నా కోసం, ఇంత బాగా మారిపోయిండు అని చెప్పేసి నేను ఫీల్ అవుతుండే. కట్ చేసేటువంటి వెనకాల చేస్తుండే అట్లా అని చేసి ఇక తర్వాత ఈమె ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసింది అక్క. ఈమె సూసైడ్ అటెంప్ట్ చేసే ఒక 1 మినిట్ ముందు ఏం పెట్టిందంటే నేను ఇంట్లో ఉన్నాక అప్పటికి నేను ఇంట్లో ఉంటే కాల్ మాట్లాడుకోతుండే, కాకపోతే నైట్ మొత్తం బిల్డింగ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతుండే ఈమె తోటి. ఈమె కూడా అంతే దుప్పటి కప్పుకొని ఫోన్ మాట్లాడుతుండే నాకు ఇలా బెడ్ పైన. అయితే ఇది బెడ్ అనుకోక, కింద వాళ్ళ మమ్మీ అనుకుంటుంది ఫ్యాన్ వేస్తే పైన గట్టిగా దగ్గిన అరిచినా అసలు వినిపించదు. ఈమె ఇటు సైడ్ వేసి ఫోన్ మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడితే మమ్మీ కింద ఉంది అంటుండే. అట్లా అట్లా కొన్ని క్రేజీగా అయినాక దాని తర్వాత ఈమె సూసైడ్ అటెంప్ట్ చేయగానే వీళ్ళ తమ్ముడికి నేను సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది వీళ్ళ సంథింగ్ ఇలా చుట్టాలనే పేరు వద్దు ఇలా సొంత వాళ్ళే బయట వాళ్ళు కాదు సమ్ ఒక మాట అన్నారు ఈమె ఏమని ఏదో అంటే నార్మల్గా అప్పటికి మమ్మీ డాడీకి డిస్టర్బెన్సెస్ వచ్చి మమ్మీ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు, డాడీ అక్కడే పెట్రోల్ బంక్ లో జాబ్ చేస్తున్నారు, నేనేమో నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో, తమ్ముడేమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా వాడంటే చిన్నవాడు కాబట్టి ఎవరేమన్నా తీసుకోవాలి. ఇప్పుడు ఒక లేడీ వచ్చి అంత లాంగ్ వెళ్ళి హస్బెండ్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళి చేస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు, అవన్నీ నేను తీసుకోలేకపోయినా. మా మమ్మీని ఎందుకు ఇట్లా అంటున్నారు అనే దానికి ఇంకా అదే డిప్రెషన్లో ఉండి చాలా మమ్మీ ఇట్లా వచ్చేసే అంటే రాలేదు. అదే ఉన్నా ఇంకా ఒక సమ్ ఒక పర్సన్ ఇంకా తన పేరు వాళ్ళది వాళ్ళు ఉంటే ఇంకా ఈమె కాల్స్ మాట్లాడడం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని అప్పుడే కొంచెం ఇంట్లో తెలియడం తెలిసింది. ఆమె ఇష్టరాజంగా ఆమె ఇట్లా చేసుకోవాలి ఉంటుంది, ఇంకా ఉండదు ఇట్లా చేసుకొని వెళ్ళిపోతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకా రూమర్స్ అన్ని ఎట్లా వస్తాయి అక్క ఒక అమ్మాయి గురించి. ఓకే అంటే మీ లవ్ మ్యాటర్ నువ్వు చెప్పావా ఆటోమేటిక్గా అది తెలిసిపోయింది వాళ్ళకి? చెప్పలేదు కాల్స్ మాట్లాడుతుంటే తెలిసింది అట్లా అని చెప్పేసి అనేసరికి అరే ఏంటి ఇట్లా నేను ఏం చేయకపోయినా నన్ను ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారు అన్నది నచ్చక మళ్ళీ మీ పాప ఇట్లా చెడిపోతుంది అన్నది నేను తీసుకోలేకపోయినా. సో అట్లా అని చెప్పేసి ఇంకా నేల పాలిష్ తాగేయడం వల్ల ఇంకా కొంచెం